हाय हेलो एंड वेलकम बैक टू अवर चैनल क्रेजी डॉन एफएफ। ईरोज मन वीडियो लो बेस्ट हाइडिंग प्लेसेस इन फ्री फायर। वीडियो अंदर की खच्चितंगा नच्चुतुंदी, लास्ट वरकु चूडंडी, स्किप चेयकुंडा चूडंडी, अप्पुडे मीकु ट्रिक्स अन्नी वर्क अवुतायि। वीडियो नच्चिनट्लयिते वेंटने लाइक चेयंडी, कोत्तगा एवरैना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान ऑल लो पेट्टुकोंटे अप्पुडु नेनु ए वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन वेंटने वस्तुंदी। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ట్రిక్ నెంబర్ వన్ ఏంటంటే, ఇక్కడ స్నోఫాల్ ఉంచండి ఆల్ఫా మ్యాప్లో. ఆ మ్యాప్లో ఇక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గరికి వచ్చి నేను చూపించిన విధంగా మీరైతే లాంచ్ ప్యాడ్ అయితే సెట్ చేయాలి. చూడండి, నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను. కరెక్ట్గా ఆ పొజిషన్లో మీరైతే సెట్ చేయాలి. మీరు కొంచెం పై సెట్ చేస్తే మళ్ళీ కిందకి పడిపోతారు. కొంచెం కిందికే సెట్ చేసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అవ్వగానే ఇది బెస్ట్ హైడింగ్ ప్లేస్ అవుతుంది. ర్యాంక్ పుషింగ్కి అయితే సూపర్గా వస్తుంది. ఈ ప్లేస్ అయితే బెస్ట్ ర్యాంక్ పుషింగ్ ప్లేస్ అవుతుంది. మీరు ఇక్కడ వచ్చి చిన్నగా లైట్గా కిందికి దూకేయచ్చు. ఇక్కడ దూకితే ఇక్కడైతే ప్లేస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకి కవర్ కూడా బాగా దొరుకుతుంది ఈ యాంటీనాల సహాయంతో. ఎక్కడి నుండి అయితే మీరు కింద డ్యామినేస్ అయితే ఈజీగా డిఫీట్ చేయగలరు. ర్యాంక్ పుషింగ్కి అయితే సూపర్గా వస్తుంది ట్రిక్ అయితే. ఒకసారి యూస్ చేసి చూడండి, ఖచ్చితంగా ర్యాంక్ పొజిషన్ అయితే బాగా పనికొస్తుంది. ట్రిక్ నెంబర్ టూ ఏంటంటే, ఇక్కడ హ్యాంగర్ దగ్గర కొత్తగా క్రియేట్ చేసిన టవర్స్ దగ్గర అయితే ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఈ ప్లేస్కి అయితే వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో ఉండి మీ లూట్ అంతా అయితే డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తే మీకు మ్యాజిక్ కనపడుతుంది. చూడండి, నేనైతే అన్నీ డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసిన తర్వాత చూస్తే ఇవన్నీ గాల్లో అయితే ఫ్లోట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా గాల్లో అయితే ఫ్లోట్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి అందరికి చూపించి మీరైతే ఇంప్రెషన్ అయితే కొట్టేయచ్చు. ఇక్కడైతే మీరు ల్యాండ్ మైల్ కూడా సెట్ చేయొచ్చు. ల్యాండ్ మైల్ సెట్ చేస్తే అసలు ఎన్మీస్కి ఎవరికి ల్యాండ్ మైల్ ఉందని కన్ఫ్యూజన్ కూడా కనిపించదు. అప్పుడైతే ఎన్మీస్ ఈజీగా డిఫీట్ అయిపోతారు. ట్రిక్ నెంబర్ త్రీ ఏంటంటే, ఇక్కడ ఆల్ఫా మ్యాప్లో మనకి రివర్ మౌత్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. చూడండి, అక్కడైతే ఒక ల్యాంచ్ ప్యాడ్ ఉంటుంది వాటర్లో. ఆ ల్యాంచ్ ప్యాడ్ దగ్గర అయితే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. చూడండి, నేను చూపించిన పొజిషన్లో ల్యాంచ్ ప్యాడ్ అయితే సెట్ చేయండి. ఎగ్జాక్ట్ ఆ పొజిషన్లో సెట్ చేసిన తర్వాత లీవ్ చేస్తే మీరైతే ఆ బ్రిడ్జ్ పైన అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ పైన అయితే మీరు ర్యాంక్ పుషింగ్ అయితే సూపర్గా చేయొచ్చు. బెస్ట్ ర్యాంక్ పుషింగ్ ప్లేస్ అవుతుంది. ఎక్కడి నుంచి మీరు ఎవరికి కనపడరు, ఎవరు మిమ్మల్ని కనిపెట్టలేరు. ఇక్కడ ప్రాణం అయితే మీరు బెస్ట్ ర్యాంక్ పొజిషన్ ప్లేస్ అవుతుంది. ఈజీగా దీనిపైన ఎన్బీసీని డిఫీట్ చేయొచ్చు. ఈ మ్యాప్లో ఈ బ్రిడ్జ్ పైన బెర్ముడా మ్యాప్ లాగా ఎన్బీస్ పైకి అయితే ఎక్కలేరు. బెస్ట్ హైడింగ్ ప్లేస్. ట్రిక్ నెంబర్ ఫోర్ ఏమిటంటే, ఇది మనకి బెర్ముడా మ్యాప్లో ఫ్యాక్టరీ దగ్గర అయితే వర్క్ అవుతుంది. దీనికి కార్ తీసుకుని వచ్చి ఎగ్జాక్ట్ ప్రెసిడెంట్ పొజిషన్లో పెట్టి ఎంటర్ అయ్యి మళ్ళీ గెట్ ఆఫ్ నొక్కితే మీరైతే ఈ కంటైనర్ లోపలికి అయితే వచ్చేయచ్చు. ఈ కంటైనర్ లోపల నుండి మీరు ర్యాంక్ పొజిషన్ అయితే సూపర్గా చేయొచ్చు. బెస్ట్ ర్యాంక్ పొజిషన్ ప్లేస్ అవుతుంది. బెస్ట్ హైడింగ్ ప్లేస్ కూడా ఇది. బయటకైతే చాలా ఈజీగా అయితే బయటకు వచ్చేయచ్చు. ట్రిక్ నెంబర్ ఫైవ్ ఏంటంటే, ఇది మనకి భీమశక్తి దగ్గర అయితే వర్క్ అవుతుంది. కరెక్ట్గా ఈ ప్లేస్ దగ్గరికి వచ్చి సేమ్ ఈ కార్ అయితే తీసుకొని వచ్చి నేను పెట్టిన పొజిషన్లో ఎగ్జాక్ట్ మీరు ఆ పొజిషన్లో అయితే ఈ కార్ని అయితే సెట్ చేయండి. చూడండి, నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసిన తర్వాత ఎంటర్ చేసి గెట్ ఆఫ్ నొక్కితే మళ్ళీ సేమ్ మీరైతే ఈ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. హౌస్లో ఉండి మీరు ర్యాంక్ పుష్ అయితే ఈజీగా చేయొచ్చు. ఏం మిస్కవరీకి మీరు కనపడు. ఇంతవరకు చూసారంటే మీకు వీడియోలో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లోపల ఉన్నప్పుడైతే మీరు బయట ఉన్న ఎనిమిస్ని అయితే అస్సలు ఫైర్ చేయకండి. ఫైర్ చేస్తే ఈ విధంగా ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిపోతే మీరు ర్యాంక్ అంతా పోతుంది. అప్పుడు నేను ఏం చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.